చెవుడు ఉన్న పిల్లలకు బైకాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్స్ చేయించే పరిస్థితిలోకి ఈ రోజు ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చాం. ఈ రోజు క్యాన్సర్ వంటి ప్రతి చికిత్స కూడా ఈ రోజు క్యాన్సర్ చికిత్సలన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని వచ్చి ఏ పేదవాడికి కూడా ఇబ్బందులనేటి లేకుండా చేస్తా ఉన్నాం. 130 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన రాష్ట్రంలో కన్నా ఇంకా మెరుగైన సేవలు అందించే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలు లాంటి సిటీస్లో కూడా మన ఆరోగ్యశ్రీ లేక ఎంపానల్ చేసి వాళ్ళ అక్కడ కూడా ఆరోగ్యశ్రీ సేవలు మన వారికి అందేలా చర్యలు కూడా తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమై బాధపడుతూ ఉన్న పరిస్థితుల నుంచి ఈ డయాలసిస్, తలసీమియా ఇటువంటి రోగాల నుంచి బాధపడుతూ ఉన్న పరిస్థితుల నుంచి చివరికి మంచానికో వీల్చైర్కో పరిమితమై పక్షవాతం లాంటి రోగాలతో బాధపడుతూ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో ఏకంగా పెన్షన్ను 3,000 నుంచి 10,000 దాకా పెన్షన్ను కూడా వీళ్ళందరికీ కూడా అందిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ఏర్పాటుతో ఆ ప్రతి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లోనూ దాదాపుగా 91 రకాల మందులు పూర్తిగా అక్కడే అందుబాటులో వస్తాయి. అక్కడే ఎంఎల్హెచ్పీలు ఉంటారు, అక్కడే ఏఎన్ఎంలు ఉంటారు, ఆశా వర్కర్లు అక్కడే రిపోర్ట్ చేస్తారు. 24 గంటలు వాళ్ళంతా 24 గంటలు ఈ విలేజ్ క్లినిక్స్ ఆ గ్రామంలో సేవలు అందించేదానికి అక్కడే నివాసం ఉంటూ అందుబాటులోకి ఉంటారు. ప్రతి మండలానికి 2 పిహెచ్సీలు ఖచ్చితంగా కనీసం అంటే ఉండేట్టుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఆ ప్రతి పిహెచ్సీలోనూ 2 డాక్టర్లు ఉంటారు. ఆ ప్రతి పిహెచ్సీకి 104 వాహనం ఒకటి ఖచ్చితంగా ప్రతి పిహెచ్సీకి ఉండేలా దాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నాం. వీటి ద్వారా ఈ మండలానికి ఉన్న 2 పిహెచ్సీలు, మండలానికి ఉన్న 4 డాక్టర్లు ఆ పిహెచ్సీల్లో, ఆ 2 పిహెచ్సీలలో 2 104 వాహనాలతో వీళ్ళందరూ కూడా డాక్టర్లు, ప్రతి డాక్టరు ఒక 7 నుంచి 8 గ్రామాల దాకా ప్రతి డాక్టరు తాను సొంతంగా ఓనర్షిప్ తీసుకుంటాడు. ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తూ ఉన్నాము. దీనివల్ల ప్రతి వారానికి ఒకసారి డాక్టర్ నేరుగా ఊరికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న పేషెంట్లందరికీ కూడా అందుబాటులో ఉండే కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి బారిన పడిన వాళ్ళందరికీ కూడా కోలుకునేలా కోవిడ్ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకుని రావడమే కాకుండా కోవిడ్ అయిపోయిన తర్వాత కూడా ఈ మధ్యకాలంలో రకరకాల పేర్లతో మనం కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి మనకు తెలిసిన వెంటనే బ్లాక్ ఫంగస్ అని ఇంకొకటని వస్తూ ఉన్న పరిస్థితుల్లో వెంటనే ఆలస్యం చేయకుండా వాటిని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి కూడా తీసుకొచ్చిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా కూడా గర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద బకాయిలు పెట్టిపోతే దాదాపుగా 680 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా మన ప్రభుత్వమే నెట్వర్క్ హాస్పిటల్స్కు చెల్లించడమే కాకుండా ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్స్కి ఏ ఒక్కరికి కూడా 3 వారాల్లోపే బిల్లులు ఇస్తూ ఉన్న గొప్ప చరిత్రకి ఈరోజు నాంది పలికామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. గతంలో ఆరోగ్యశ్రీ పేషెంట్ వస్తే వద్దు బాబోయ్ అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు ఆరోగ్యశ్రీ పేషెంట్కు వైద్యం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కేవలం 3 వారాల్లోపే వెంటనే బిల్లు చెల్లిస్తూ ఉంది. వెంటనే ఆరోగ్యశ్రీ పేషెంట్ను వీలైనంత ఎక్కువ మందికి వైద్యం చేయించాలి అని చెప్పి ఆశించే విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్లోకి ఈరోజు మార్పులు తీసుకొచ్చే విధంగా వ్యవస్థను మార్పు చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఇదే ఆరోగ్యశ్రీ ద్వారా, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈరోజు 2019 నుంచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్షరాల 5,215 కోట్ల రూపాయలు చెల్లించామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నా. ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్సలకే 3,560 కోట్ల రూపాయలు, ఆరోగ్య ఆసరాకు మరో 303 కోట్ల రూపాయలు,
ఎంప్లాయీస్ హెల్త్ కేర్ స్కీమ్ కు 510 కోట్ల రూపాయలు 104 108 వాహనాలకు సేవలకు 452 కోట్ల రూపాయలు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్ రూపాన 390 కోట్ల రూపాయలు అక్షరాల 5215 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కడైనా కూడా ఖాళీగా ఏ పోస్ట్ ఉన్నా కూడా ఆ పోస్టును వెంటనే భర్తీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో అక్షరాల 9712 పోస్టులు డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇతర పారామెడిక్స్ కానీ ఇవన్నీ పోస్టులు కూడా పూర్తిగా భర్తీ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ స్థాయిలో ఒకేసారి ఇన్ని వేల పోస్టులు వైద్య ఆరోగ్య రంగంలో భర్తీ చేసిన చరిత్ర గతంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా లేదు అది కూడా ఇప్పుడు ఇవాళ జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మందులన్నీ కూడా WHO GMP స్టాండర్డ్స్ WHO GMP ప్రమాణాలను కలిగిన మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్స్లో ఇవాళ మందుల పరిస్థితిని పూర్తిగా మార్చాం ఇంతకు ముందైతే ప్రభుత్వ హాస్పిటల్లో మందులు తీసుకుంటే ఆ మందులు తీసుకుంటే కూడా రోగం నయం కాదు అనే భయం నుంచి పూర్తిగా WHO GMP స్టాండర్డ్స్ ఇటువంటి మందులు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్స్లో అందుబాటులోకి ఉండేలా ఇటువంటి అక్రెడిషన్ ఉన్న మందులు మాత్రమే అందుబాటులో ఉండేలా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లో రూపురేఖలు మారాయి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశంలో కూడా బహుశా ఎక్కడ జరగని విధంగా ఒకేసారి 1108 104 వాహనాలను ఒకేసారి అందజేసిన ప్రభుత్వం దేశంలో కూడా ఏదీ లేదు అది మన ప్రభుత్వమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ మరో విషయాన్ని కూడా ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాను ఈ కోవిడ్ సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్లుగా ఉండి మరణించిన వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్ గన వర్తించకపోతే అటువంటి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా ఎవరైతే కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు కూడా ప్రకటిస్తూ ఈరోజు నిర్ణయం కూడా తీసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సిబ్బంది అయితే రాష్ట్ర ప్రభుత్వంలోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ కోవిడ్ వల్ల మరణించినట్లయితే అటువంటి వారి కుటుంబాలను కూడా త్వరగా ఆదుకునేలా వారికి అందించాల్సిన సహాయాన్ని కూడా సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఇప్పుడే ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉన్నాం దాదాపుగా 40కి పైగా సంక్షేమ పథకాలతో పాటు వైద్య ఆరోగ్య రంగ విషయంలో మీ కుటుంబ సభ్యుడిగా నిండు మనసుతో దృష్టి పెట్టగలిగాను కాబట్టి ఇవన్నీ కూడా చేయగలిగామని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తూ కోవిడ్కి సంబంధించి మనందరి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలన్నీ కూడా అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ సాక్షిగాను మరే అనేక సందర్భాల్లో కూడా ఇప్పటికే చాలా డీటెయిల్డ్గా కూడా చెప్పడం జరిగింది టీకాలు అందించే విషయాలు కానీ ఆక్సిజన్ విషయంలో కానీ కోవిడ్ మందుల విషయంలో కానీ వీటి అన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా ఎలాంటి లోటు లేదని ఉండదని మరొక్కసారి మాట ఇస్తూ మనందరి ప్రభుత్వం మీ అందరికీ మరింత మంచి చేసేలా దేవుడు ఆశీర్వదించాలని ప్రజలందరి చల్లని దీవెనలు కూడా ప్రభుత్వంపై ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముందుకు పోవాలని చెప్పి హెల్త్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నాను ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారితో
జిల్లాల వారీగా ఇంటరాక్షన్ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా విజయనగరం జిల్లా నుండి గౌరవ